హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డైలీ స్నిప్పెట్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి సండే వ్లాగ్ అండి. చూసారా ఇంట్రడక్షన్, నాతో పాటు వంశీ కూడా వాయిస్ ఓవర్ ఇచ్చారండి. సో అదనమాట. సో ఇప్పుడైతే ఇది యాక్చువల్లీ వచ్చేసరికి సండే వ్లాగ్. ఇక్కడ మేము గోంగూర తీసుకొచ్చుకున్నాం, గోంగూర కట్ చేస్తున్నాం అనమాట, ఆకులు సపరేట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఈరోజు సండే, నాన్ వెజ్ కదా అని అనుకుంటున్నారేమో. నాన్ వెజ్ కూడా అండి, చికెన్ కూడా నేను చేస్తున్నాను. కానీ మా ఇంట్లో ఏంటంటే, మా ఇంట్లో కొంచెం వెరైటీ. సో నాన్ వెజ్ ఉన్న పక్క వెజ్ ఐటెం ఏదో ఒకటి ఉండాలన్నమాట. ఎవరైనా నేను ఫుల్ నాన్ వెజ్ అని చెప్పుకుంటారు, కానీ వంశీ అట్లా కాదండి, నేను ఫుల్ వెజ్ అని చెప్తారు. ఎవరైనా నాకు చికెన్ అంటే ఇష్టం అని చెప్తారు, కానీ వంశీ అలా కాదు. గోంగూర చట్నీ అంటే ఇష్టం, బంగాళదుంప ఫ్రై అంటే ఇష్టం, ఇట్లా చెప్తూ ఉంటారన్నమాట. సో అది, సో ఇప్పుడైతే నేను చికెన్ రెడీ చేసేసుకుంటున్నాను. సో చికెన్ కర్రీ చేసేయడానికి ఫస్ట్ అయితే బాండి తీసుకొని ఆయిల్ వేసేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు పెట్టేసుకుంటున్నాను అన్నమాట. సో పోపు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు నేను యాడ్ చేసేస్తున్నాను ఆనియన్స్, అలాగే టొమాటో పచ్చిమిర్చి యాడ్ చేసేస్తున్నాను. నేను చికెన్ కర్రీ అంటే నా స్టైల్ ఆఫ్ చికెన్ కర్రీ ఎలా చేస్తాను అనేది నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ ఫుల్ ఫ్లెజ్డ్గా నీట్గా నేను ఎట్లా చేస్తాను అనేది మొత్తం వీడియో ఉంది, అక్కడ ఒకసారి చెక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఏంటంటే కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను, అండ్ అలాగే ఆనియన్స్ సారీ సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను అనమాట. సో ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చికెన్లో మసాలాలన్నీ యాడ్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా, ఇట్లా నేను మసాలాలన్నీ నేను ఆల్రెడీ చికెన్ని క్లీన్ చేసేసుకొని మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఇది ఈ మిశ్రమం అనేది ఉడికిపోయింది, అంటే కొంచెం మగ్గింది. ఇప్పుడు దీంట్లో నేను మ్యారినేట్ చేసిన చికెన్ని మొత్తం దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఈ చికెన్ వేసిన తర్వాత ఒక మనం 15 to 20 minutes మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో అంతే, ఐ మీన్ నా స్టైల్ ఆఫ్ చికెన్ ఇలా ఉంటుందన్నమాట. మేము ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను కొంచెం కాజు పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేను కాజు పౌడర్ ఫస్ట్ థింగ్ గ్రేవీ కోసం యాడ్ చేస్తాను, అండ్ సెకండ్ థింగ్ నాకు కాజు పౌడర్ వేస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. అంటే నా ఈ కర్రీ అనేది నాకు చాలా బాగా అనిపిస్తుంది, ఈ కర్రీ ఐ మీన్ చికెన్ కర్రీ. సో నేను అందుకే కాజు పౌడర్ యాడ్ చేసేసాను, అంటే టేస్ట్ కొంచెం రిచ్ టేస్ట్లా అనిపిస్తుంది అనమాట. సో అందుకే నేను కాజు పౌడర్ అనేది యాడ్ చేసేసాను. మూత పెట్టేసుకొని మనం కొంచెం సేపు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముక్క అనేది ఐ మీన్ పీస్ అవుతుంది. సో రెండు ముక్కలు అవుతుంది అనమాట. సో అందుకే నేను ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను, కారం యాడ్ చేసేస్తున్నాను. లాస్ట్ కారం యాడ్ చేసినది ఒక్క 5 minutes మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే అంతే, చాలా సింపుల్ అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇదే నా చికెన్ కర్రీ, నా స్టైల్ ఆఫ్ చికెన్ కర్రీ అనమాట. సో ఇప్పుడు చూసారా వంశీ తను గోంగూర చట్నీ చేసుకుంటున్నాడనమాట. సో ఫస్ట్ అయితే గోంగూర క్లీన్ చేసేసుకొని గోంగూర అలాగే పచ్చిమిర్చి సో ఉడకబెట్టేసుకున్నాడు అనమాట. అది కూల్ అయిన తర్వాత మిక్సీ వేస్తున్నాడు. సో ఫస్ట్ మిక్సీలో అయితే ఏంటి అని అంటే మనం ఇది ఐ మీన్ కూల్ అయిన తర్వాత గోంగూర అండ్ అలాగే పచ్చిమిర్చి దాంట్లో ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ అండ్ అలాగే కొంచెం జీలకర్ర అండ్ గార్లిక్ యాడ్ చేస్తామన్నమాట. సో చాలా బాగా వచ్చింది చట్నీ. తనే ఎందుకు చేస్తున్నారు అని అంటే నేను చేయనన్నానండి, నాన్ వెజ్ ఉన్నప్పుడు వెజ్ ఏంటి అని చెప్పి నేను చేయనన్నానని చెప్పి. సో తనే ఎలా చేయాలి అనేది ప్రాసెస్ అడిగి తనే కుక్ చేస్తున్నారనమాట. సో చట్నీ అయితే చాలా అంటే చాలా ఎమ్మీగా చాలా బాగా వచ్చింది. సో ఈ గోంగూర చట్నీ నేను ఫుల్ రెసిపీ నేను చేశానండి, అది కూడా వీడియో అప్లోడ్ చేశాను. అది కూడా మీకు కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఒకసారి చెక్ చేసేయండి ఫ్రెండ్. సో ఇప్పుడు యాడ్ చేస్తున్నారు జీలకర్ర. సో అండ్ ఇప్పుడు అలాగే గార్లిక్ తీస్తున్నారనమాట. గార్లిక్ నేను ఎప్పుడో ఒకసారి చెప్పాను, నేను కూడా ఎక్కడో విన్నదేనండి. సో ఈ నేను గార్లిక్ చెప్పాను, ఇట్లా పీల్ ఆఫ్ చేసి వేస్తేనే మంచిదంట, లేదంటే ఇట్లా డైరెక్ట్గా వేసేస్తే క్యాన్సర్ వచ్చే స్కోప్ ఉందంట అని నేను ఎప్పుడో చెప్పాను. సో అందుకే అంత డెడికేటెడ్గా ప్రతి దానికి పీల్ ఆఫ్ చేసి వేస్తున్నారు. సో స్వీట్ కదా. సో నాకు తెలిసి ఏ వైఫ్ అయినా ఇట్లా
హస్బెండ్కి చెప్పింది వింటే ఆయన చెప్పింది విని చేస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో దీనికి ప్రతి వైఫ్ పక్క రిలేట్ అవుతుందండి. సో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో తను ఏంటి అని అంటే చికెన్ ఇంట్లో చేసిన చికెన్ తప్ప బయట అంటే ఓన్లీ స్పెషల్ బిర్యానీ ఉంటుంది కదా, సో అది తప్ప ఇంకేం తినడండి. అంటే ఇంకా చికెన్ కాప్ తప్ప నాన్ వెజ్లో వేరేది ఏది ముట్టడు. దట్ టు చికెన్ కూడా నేను చేస్తేనే ఇంకా అంత నా ఎక్కడ చేసినా ఏం చేసినా జస్ట్ ఏదో ముట్టాలి అన్నట్లుగా జస్ట్ తిని వచ్చేస్తారంతే. సో ఇప్పుడైతే అది మొత్తం గ్రైండ్ చేసేసుకొని సో బాండి ఇప్పుడు పోపు పెట్టేసినారంటే బాండి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు వేసేసుకొని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసింది దీంట్లో మిక్స్ చేసేసుకోవాలి అంతే. సో ప్రతిదీ నీట్గా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. సాల్ట్ కారం అంతా సూపర్ ఉందండి, చాలా ఎమ్మీగా వచ్చిందనమాట గోంగూర చట్నీ. సో ఇదైతే ఇది వంశీ స్టైల్ ఆఫ్ గోంగూర చట్నీ అనమాట. మీన్ వైల్ నేను ఇక్కడ చేసేస్తున్నాను రాగి అన్నం చేసేస్తున్నాను అనమాట. సో మీరు ఎంతమంది చికెన్ విత్ రాగి అన్నం రాగి రైస్తో తింటారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ సూపర్ కాంబినేషన్ అనమాట, ఈ కాంబినేషన్ వచ్చేసరికి చాలా బాగుంటుంది, చాలామంది తింటారు. ఐ మీన్ ఇది ఇష్టపడని వాళ్ళు అయితే ఉండరనమాట, చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. ఇష్టం పడని వాళ్ళు కూడా ఉంటారు, వంశీ ఉన్నారు. సో ఇప్పుడైతే మా ఎమ్మీ లంచ్ అనేది మేము తినేస్తున్నాం అనమాట. సో చికెన్ కర్రీ విత్ రాగి రైస్ అండ్ అలాగే వైట్ రైస్ విత్ చికెన్ కర్రీ గోంగూర చట్నీ ఇదనమాట ఈరోజు మా సండే లంచ్ వచ్చేసరికి. ఈరోజు ఐ మీన్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు సండే అనేది మాకు ఇట్లా ఎండ్ అయిందనమాట. సో ఈ నేనైతే ఈ వీడియో ఐ మీన్ సండే మీరు మీలో ఎంతమంది నాన్ వెజ్ పక్కా తింటారు అనేది కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఇది మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు, కింద రెడ్ కలర్లో ఉంటుంది సో అది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయొద్దు. సో నా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు రావాలి అని అంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలన్నమాట. సో ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.